జేటీవీ గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన టీడీపీ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా కావాలని కోరిన చంద్రబాబు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని పెద్దగా ప్రజాదరణ లేని చంద్రబాబు పర్యటనపై తామేనేని స్పందించని అంటూ వ్యంగ్యంగా చంద్రబాబును విమర్శించిన కొడాలి నాని. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరిస్తూ గుడివాడ పట్టణ పురవీధులలో భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. నాలుగు రోజులు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా 13వ తేదీ సాయంత్రం గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వర వెనిగండ్ల రాము ఆదురుడు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున చంద్రబాబుకు నీరాజనాలు పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరిస్తూ గుడివాడ పట్టణ పురవీధుల్లో రోడ్ షో నిర్వహించడం జరిగింది. అనంతరం ఇంజనీరింగ్ కళాశాలలో చేరుకున్న నాయకులు భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజల నెత్తిన పడుతున్న అధిక భారాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని రూపాయి 50 పైసలకే కరెంట్ అందిస్తానంటూ చంద్రబాబు హామీల వర్షం కురిపించిన కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. నాలుగేళ్లుగా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో నేను అడుగుతున్నా. ఎవరైనా మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పరిపాలన ఉండే నాయకుడా ఈ రాష్ట్రంలో ఉండదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ మాత్రమైన కనీస జ్ఞానం గాని అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం నష్టపోయిందా లేదా? అందుకే అంటున్నారు అందరిని చూస్తే సైకో పోవాలి, జాబు రావాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే. తమ్ముళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేను విమర్శించడానికి రాలేదు. విమర్శలు కావాలంటే చాలా చేయగలుగుతా. బూతులు తిట్టాలంటే నేను తిట్టక్కర్లా. మా తమ్ముళ్ళు కానీ రెచ్చగొడితే బూతులన్నీ కూడా మాట్లాడ మొదలు పెడితే బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం అంటే తమాషాడద్దండి. మీకు రాజకీయ భిక్ష పెట్టాం, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కానీ నోరు బారేసుకొని బూతులు కానీ మాట్లాడితే మేము కూడా అలాంటి బూతుల పంచాంగం తెరవాలనుకుంటున్నారు. కానీ ఆ నీచమైన సంస్కృతికి తెలుగుదేశం పార్టీ పోదు. ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నాలుగేళ్లలో ఈ రాష్ట్రంలో చీకటి పాలన జరిగిందా లేదా? బాధుడే బాధుడితో ప్రారంభమైంది, వీర బాధుడుకు పోయింది. ఏ వ్యక్తి అయినా సరే భరించే పరిస్థితుల్లో మీరున్నారా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏదైనా కొనే పరిస్థితుల్లో మీరున్నారా అని అడుగుతున్నా. పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? మద్యం రేట్లు పెరిగాయా లేదా? మొహమాటం అక్కర్లా, గట్టిగా చెప్పండి. మనలో కూడా ఉన్నారు కదా, బాగా లేదు మద్యం అవునా కాదా? నాసిరకం అవునా కాదా? జే బ్రాండ్స్ అవునా కాదా? ఏం తమ్ముళ్ళు మీ ఆరోగ్యం అంటే ఈ సైకోకు లెక్క కూడా లేదు. ఆయన గల్లా పెట్టి కోసరం మీ ఆరోగ్యాన్ని కూడా త్యాగాలు చేస్తున్నాడు. ఏం చెప్పాలి, మొత్తం హోల్సేల్ ఆయనకే కావాలి, రీటైల్ ఆయనకి కావాలి. షాపులో బిల్లేస్తున్నారా?
గూగుల్ పే గానీ పేటిఎం గానీ ఏమైనా పనిచేస్తా ఉందా? ఫోన్ పే చేస్తా ఉందా? కిరాణా కొట్లో పనిచేస్తుందా లేదా? కిరాణా కొట్లో పే గానీ ఇది గూగుల్ పే గానీ మీ అన్ని కూడా పే ఒప్పుకుంటారు గానీ జగన్ షాపుల్లో మాత్రం ఒప్పుకోరు కదా. అంటే చిదంబర రహస్యం ఏంటి? వచ్చిన కలెక్షన్లో వాటా ఎక్కడికి పోతుంది? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా లేదా? మీ కోపం రాదు, చాలా పెద్ద మనుషులు. ఇక్కడ బూతులు ఎమ్మెల్యే ఉన్నాడు, రౌడీజం చేస్తాడు. మీరింట్లో పడుకోవాలి రౌడీజం చేస్తే. ఈరోజు మీరు చూపించిన చొరవ, ప్రతి ఒక్కరూ ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తే ఈ బూతులు మంత్రి రోడ్డు మీద రోడ్లోకి వస్తాడా? ఇక్కడికి ఎంతమందిని అరెస్ట్ చేస్తాడా? ఒక్కొక్కరిని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఒక్కడు మిగలడు. మొన్న చూశారు సైకో ముఖ్యమంత్రి మాట్లాడేవాడు ప్రతిరోజు, ఇంకా నేనే గెలుస్తా తెలుగుదేశం పార్టీ లేదని. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, విర్ర వీగిపోయాడు, ఆకాశంలోనే తిరుగుతున్నాడు. నేను అనుకున్నా ఈయన్ని భూమి మీద దింపాలనుకున్నా. మొన్న జరిగాయి పట్టభద్రుల ఎన్నికలు, 3 ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో కడకు పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం. దెబ్బతో దిమ్మ తిరిగింది. ఆకాశంలో ఉండే వ్యక్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడి నుంచి కింద చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు మనల్ని ఎగతాళి చేశాడు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంట. నేను అనుకున్నా మళ్ళా దేవుడే నాకు కూడా సహకరిస్తాడు, ఆ స్క్రిప్టే తిరగా రాస్తాడు అని. మొన్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధాను పెట్టాం. 23వ తారీఖున 23వ సంవత్సరం 23 ఓట్లతో దేవుడు తిరగా రాశాడు మళ్ళీ స్క్రిప్ట్. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగింది, దెబ్బకు భూమి మీదకి వచ్చాడు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి చేసిన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న తిరుపతిలు, అలాగే ఇక్కడ చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మిమ్మల్ని అందరిని చూస్తుంటే మళ్ళీ గుడివాడికి చరిత్ర మారబోతుంది అనిపిస్తుంది నాకు. గతంలో 4 సంవత్సరాల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాం మనం. ఈ దుర్మార్గుడు అరాచకాలు తప్ప పరిపాలన చేత కాదు, సంపాదన సృష్టించిన చేత కాదు, కేవలం బటన్ నొక్కడం తప్ప 2 కార్యక్రమం చేత కాదు. ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఒక పక్క రైతాంగం కానీ, పేదవారు కానీ, యువత కానీ, అన్ని రంగాల్లో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇదందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ దుర్మార్గుడు ఇంకా కొనసాగితే మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు చాలా దెబ్బతింటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో 2014-2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఉన్నప్పుడు గుడివాడ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేశాం. దగ్గర 260 సీసీ రోడ్లు నిర్మించుకున్నాం 130 కోట్లతో. మీ దుర్మార్గులు ఒక్క రోడ్ అన్నా వేసాడని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 600 కల్వర్ట్లు నిర్మించుకున్నాం. అనేక గ్రామాల్లో 1000 కోట్లతో 100 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. దయచేసి ఈ దుర్మార్గుడికి అభివృద్ధి ఏంటో చేత కాదు, ఫ్యాక్షన్ రాజకీయాలు. దయచేసి మళ్ళీ ఒకసారి ఈ దుర్మార్గుడి అధికారం వస్తే
చాలా ఇబ్బందులు పడిపోతాం. అదే విధంగా ఈ రోజున గుడివాడ పట్టణంలో గతంలో చూసుకుంటే 16 కమిటీ హౌస్ నిర్మించాం. తర్వాత ఈ రోజు ఈ దుర్మార్గుడు ఒక్క గుప్పిడి మట్టి కూడా పోయలేదు. అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది మనం అనేక కార్యక్రమాలు చేశాం. ఇందాక నాకు స్టేషన్ నుంచి నోటీస్ వచ్చింది. ఏంటంటే ఇందాక నోటీస్ వచ్చింది పదజాలాలు జాగ్రత్త వాడాలంట. ఏది ఇబ్బందికరమైన పదాలు మాట్లాడం. ఎవరు మాట్లాడేది ఇబ్బందికరం? ఈ దుర్మార్గుడు అసెంబ్లీ సాక్షి కింద ఏ విధంగా మాట్లాడారో మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఈ రోజున అనేక రకాలుగా మాట్లాడేది కొండాలని బూతులు మాట్లాడుతున్నాడు. ఆఖరికి మహిళను కూడా గౌరవించకుండా ఏ విధంగా మాట్లాడాము అందరం చూసాం. ఈ దుర్మార్గులు దోచుకోవడం తప్ప రెండోది లేదు. ఈ రోజున గత 3.5 సంవత్సరం కొడాలని వేల కోట్లు దోచుకున్నాడు. ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, గంజాయి అమ్మాడు, డ్రగ్స్ అమ్మాడు. ఈ దుర్మార్గుడు చేయిని వేరే వ్యాపారం కూడా లేదు. దయచేసి ఆలోచన చేయాలి. ఇటువంటి దుర్మార్గుడిని మళ్ళీ అధికారం తీసుకొచ్చి రేపు ఇంటింటికి ట్యాక్స్ వసూలు చేస్తాడు, కొడాలి ట్యాక్స్ వసూలు చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్క అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు భయపడవలసినలా భయపడే రోజు పోయేలాగా మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడికి అధికారం రావాలి. ఇవాళ మళ్ళీ మన పూర్వవైపు రాష్ట్రానికి ఆయన ద్వారా మనం తెచ్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇవాళ సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, నినాదం ముందుకెళ్దాం. కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా చైతన్యం చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గుడివాళ్ళు ఎగరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలుసు. జయహింద్. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రణామాలు. వేదికలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలని. సార్, మీరు ఒక విషయంలో మమ్మల్ని మన్నించాలి. మా ఇంటి ఆడపడుచుకి మా ఇంటికి ఆడపడుచుకి అవమానం జరిగింది. దానికి పరోక్షంగా మేం కూడా కారణం. దానికి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం సార్. దీనికి ప్రతీకారం చాలా త్వరలో తీర్చుకుంటాం. త్వరలో తీర్చుకుంటాం ఈ ప్రతీకారం. ఇక్కడ చూస్తుంటే 20 ఏళ్ళ నుంచి నా చిన్నప్పుడు నిక్కలు వేసుకున్నప్పుడు ఎంత ఉందో గుడివాడ అప్పటికీ అలాగే ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఇంకా నాశనం అయిపోయింది యాక్చువల్గా. సో ఈ రోడ్లు చూస్తుంటే దమనీయంగా ఉన్నాయి సార్. మా ఆఫీస్ ముందే నిన్న మొన్న ఒక పిల్లలు పడిపోయారు. వాళ్ళని వెళ్ళి ఎత్తి మేమేదో సాయం చేసి పంపించాము. కానీ దాన్ని బాగు చేద్దామంటే మమ్మల్ని బాగు చేసుకునేవారు, వాళ్ళు బాగు చేయరు. అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఒక తమిర్సి నుంచి తమిర్సి రోడ్డు ఒకటి వేస్తామని మొదలెట్టేశారు సార్. అది మొదలెట్టి అబ్బా చాలా రోజులకి ఏదో జరుగుతుంది మన దగ్గర అనుకునే లోపు కాంట్రాక్టర్ని తరిమేశారు. ఇలా ఒక్కటి కాదు సార్, ఇక్కడ అభివృద్ధి అనేది ఉండకూడదు, జాబ్స్ అనేవి ఉండకూడదు. ఏది ఉండకూడదు, జనాలంతా తన చెప్పు చేతుల కింద అణిగి మణిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రస్తుతం ఉన్న ఒక పిచ్చి కుక్క మనకి మాకు అన్ఫార్చునేట్లీ ప్రాతినిధ్యం వహిస్తుంది. దానిలో మా తప్పు కూడా ఉంది. ఈసారి సరిదిద్దుకుందాం. అలాగే చాలా జాబ్స్ ఇస్తానికి ట్రై చేస్తున్నాం సార్. మేము సాధ్యమైనన్ని 1400 జాబ్స్ ఆకి ఇప్పించాను. ఇప్పుడు రకరకాల ప్లేసుల నుంచి తెచ్చి అవి కూడా మనం తీసుకొచ్చిన కంపెనీలే, మన ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీస్లో జాబ్ మేళాలు పెట్టి తీసుకొచ్చాం సార్. ఇంకా మరిన్ని జాబ్ మేళాలు అవసరం ఇక్కడ. ఇక్కడైతే కనుక జాబులు చేయొచ్చు అనేది కూడా మర్చిపోయారు అందరూ. సో ఇది ఇలాగా సార్ చెప్పుకుండా పోతే కొన్ని వందల వేలాది సమస్యలు ఉన్నాయండి. కాబట్టి ఈరోజు టైం తీసుకోలేను. మీరు ఒకే ఒక కోరిక కోరుతున్నాం సార్ మీ దగ్గర నుంచి.
ఈసారీ మాకు కూడా ఏదైనా మంచి ఇండస్ట్రీస్ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీ ప్రణాళికలో స్వర్ణాంధ్రప్రదేశ్ లో మమ్మల్ని కూడా భాగం చేయండి. థాంక్యూ సార్. అట్టడుగు వర్గాల అభ్యున్నతితో పాటు భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాడు. రాష్ట్రంలో వైకాపా పార్టీ పరిపాలన సాగిస్తుందని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొడాలి నాని తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా పార్టీ కార్యాలయంలో ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మహనీయుడికి శాసనసభ్యులు కొడాలి నాని మరియు వైకాపా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు కొడాలి నాని మాట్లాడుతూ ఎంతో మేధస్సుతో ముందు చూపుతో మన దేశానికి రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా అట్టడుగుల వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు ఆశయాలను కొనసాగిస్తున్నాడు. వైకాపా పార్టీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విజయవాడలోను అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ ఆలస్యమవుతుందని త్వరలోని మంచి ముహూర్తంతో మహనీయుడి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తామని తెలియజేసిన కార్యక్రమం సీనియర్ వైకాపా నాయకులు మండలి హనుమంతరావు పట్టణాధ్యక్షులు గోర్ల శ్రీను పాలేటి శంటి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ప్రతి పౌరుడు హక్కుల్ని కాపాడి ఈ దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల విధేంటి, కోర్టుల విధేంటి, ఐఏఎస్ ఐపీఎస్ల విధేంటి, పాత్రికేయుల యొక్క ధర్మం ఏంటి అన్నది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహావ్యక్తి, గొప్ప వ్యక్తి, మహానుభావుడు పుట్టినరోజు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం, ఆయన చూపించినటువంటి దారిలో నడవటం ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రాశారో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి ప్రభుత్వం కూడా పాటుపడాలని చెప్పి ఆయన చూపించినటువంటి దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మేము శాసనసభ్యులుగా ఆయన చూపిస్తున్నటువంటి దారిలోనే ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గుర్తుండిపోయేటట్టు విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్య మైదానం దాదాపు 11 ఎకరాలు, ఎకరం 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, అంటే 1000 కోట్ల రూపాయలు వాల్యూ గలటువంటి ల్యాండ్లో విజయవాడ నడిబోటులో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఈరోజు దాన్ని ప్రారంభించాల్సినటువంటి రోజు. అయితే అది 125 అడుగుల విగ్రహం, దాదాపు 75 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ రావటం, ఆ విగ్రహాన్ని ఫిట్ చేయటం అవన్నీ కూడా కొంత లేట్ అయింది. అయినప్పటికీ ఇంకొక 3 నెలల్లో ఏదో ఒకటి అకేషన్ చూసుకుని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటువంటి మహనీయుడు పుట్టినటువంటి దేశం కాబట్టే, ఆయన చూపించినటువంటి మార్గం కాబట్టే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాడు. అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుని, అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు గానీ ముందుకెళ్లాలని చెప్పి భావిస్తూ సెలవు తీసుకున్నాం. భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికి, ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆయన భారతదేశ సొత్తు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తెలియజేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు టీడీపీ శ్రేణులు కలిసి అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వికేఆర్ఎన్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నాడు అన్న నందమూరి తారక రామారావు సైతం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చంద్రబాబు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది అట్టడుగు వర్గాలకు పదవులు కట్టబెట్టిన చరిత్ర ఉందని, మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు రాజకీయ ఉన్నతి పదవులను సైతం తెలుగుదేశం పార్టీ అందిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వరుడు దేవినేనుమ పిన్నమనేని వెంకటేశ్వరరావు కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మీకు క్వశ్చన్ చెప్తున్నారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయిన తర్వాత అంబేద్కర్ గారికి భారత రత్న ఇప్పించిన గౌరవం ఎన్టీ రామారావు గారికి దక్కింది. అంతేకాదు,
ఆ రోజు ఎండియలో గాని ముందుగానే ఆయన విగ్రహాన్ని కూడా పార్లమెంట్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నాం। ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థ కాదు, ప్రభుత్వం అంటే పేదవాళ్ళకు అండగా ఉండి పేదవాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చేదని చెప్పి నిరూపించి 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి ఎవ్వడు కూడా పస్తులో ఉండకూడదు వివక్షత ఉండకూడదు అని పెడితే ఈ రోజు అది ఆహార భద్రత అయ్యింది। మీరు ఇంకొక పక్కన చూస్తే 150% ఇళ్ల రిజర్వేషన్లు శాశ్వత భవనాలు కట్టడమే కాదు 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కిందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా। ఇంకో పక్క ఎస్సీ పిల్లలు బాగా చదువుకోవాలని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు, మామూలుగా స్కూల్స్ పోలేరు పిల్లలు, డబ్బులుండే వాళ్ళంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పోతున్నారు, కాన్వెంట్ స్కూల్స్ పోతున్నారు, మంచి నాణ్యమైన చదువు ఇప్పించాలని మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలలు పెట్టి రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి మట్టిలో మాణిక్యాలనే పేద పిల్లల్ని వెలికి తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా। ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు కేఆర్ నారాయణన్ కేరళ నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నాను, ఆ సమయంలో ఆయన్ని రాష్ట్రపతిగా పరిపాలించి ఆయన్ని గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా। బాలయోగి అమలాపురం ఎవరూ ఊహించలేరు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళిత అభ్యర్థిని పెట్టి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఇంకొక పక్కన ఒక చీఫ్ సెక్రటరీ మాధవరావు ఇదే కృష్ణా జిల్లా, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి ఒక చీఫ్ సెక్రటరీగా చేసి అది ముఖ్యమంత్రి గారి వివక్షత, అవసరమైతే ఇద్దరు ముగ్గురు ఓవర్ లుక్ చేసి కూడా చేయొచ్చు, ఆ సమయాన్ని ఆలోచించా సమర్థుడైన వ్యక్తులుగా కోసం చూడడమే కాకుండా దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని ఇప్పటికి కూడా ఎవరు మళ్ళా చేయలేకపోయారు। అంటే ఒక పట్టుదల పేదవాళ్ళ పట్ల ఏ విధంగా ముందుకు పోతామో ఆ పార్టీ విధానాలే కారణం। ఇంకో పక్క మహేంద్రనాథ్ని ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే మరి ప్రతిభా భారతిని లో శాసనసభ స్పీకర్గా పెట్టిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ। ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే అంటరాని తనం ఉంటే నేను 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చాలా గ్రామాల్లో అప్పటికి ఎక్కడన్నా దేవాలయానికి రానియకుండా అడ్డుకునేవాళ్ళు, ఎక్కడన్నా టీ పంకోబోతే 2 గ్లాసులు పెట్టి ఒక గ్లాసు కావాలని దళితులకు ఇచ్చి ఆ గ్లాస్ కడిగి మళ్ళీ అక్కడ పెట్టమనే పరిస్థితి ఉండేది, ఒక బావి ఉంటే ఆ బావిలో దళితులు నీళ్లు తీసుకోకుండా నిబంధన ఉండేటివి, కొంతమంది భూస్వాములు పెత్తందారులు గ్రామాల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదని నియంత్రణ చేసేవాళ్ళు। అందుకే ఆలోచించి నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశా, 42 రికమెండేషన్లు ఇచ్చారు, ఎవరైనా ఈ పేటిఎం బ్యాచ్ను విమర్శిస్తే చరిత్ర చదువుకోమని మీరు చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా। 42 రికమెండేషన్లు ఇచ్చిన తర్వాత 42 రికమెండేషన్లు ఆమోదించాను, ఆ రోజు 42 కూడా ఆమోదించి ఎవరైనా సరే ఇక మీదట వివక్షత చూపిస్తే అవసరమైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వీళ్ళని జైల్లో పెట్టాలని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ। అవి కాకుండా మీరు చూస్తే 22 మొబైల్ కోర్టులు పెట్టాం, 23 స్పెషల్ కోర్టులు పెట్టి ఎప్పుడన్నా తప్పు చేస్తే అక్కడికక్కడే శిక్ష పడే పరిస్థితి వచ్చింది కాబట్టి
అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్పగలుగుతానని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అంబేద్కర్ గారు 125 సంవత్సరం జరుపుకున్నాం. ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నాం. ఆ రోజు నేను ఆలోచించాను, ఆ మహనీయుణ్ణి గౌరవించాలి, ఆయన ఆశయాల్ని భావి తరాలకు అందించాలి. అందుకే నేను ఆలోచించి 125 సంవత్సరాలు కాబట్టి 125 అడుగుల ఎత్తుండే విగ్రహాన్ని పెట్టి అమరావతిలో స్మృతి వనాన్ని పెడతామని అనౌన్స్ చేశాం. ఆయన ఆలోచన విధానాన్ని రీసెర్చ్ చేయడానికి కూడా అందుబాటులో ఉండాలని ఆలోచించాం. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడకు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. వైకాపా ప్రభుత్వంపై కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ కరళిలో మాజీ మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ తాను కలిసి నిమ్మకూరులో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు బసవ తారకమ్మ విగ్రహాలకు శత జయంతి వసవాలు చేసి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నిమ్మకూరు అభివృద్దికి ఏం చేశారో చెప్పాలంటే ఆయన ప్రశ్నించారు. మతి భ్రమించి చంద్రబాబు వృద్ధాప్యంలో ఏం మాట్లాడుతున్నారో తెలియక బహిరంగ సభలో జనాలు లేకపోయినా ఖాళీ కుర్చీలకు గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తున్నారని కొడాలి నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో 23 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితుల్లో లేవని, వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఘోర పరాభవం చవి చూస్తారని కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్టీ రామారావు పుట్టిన ఊరు చంద్రబాబు నాయుడుకి అత్తారూరు. చంద్రబాబు నాయుడు పాడి ఎక్కడానికి రెడీగా ఉన్నాడు 70 సంవత్సరాల వయసులో. ఇప్పుడు వెళ్ళి రాత్రి పూట పడుకున్నాడు, సిగ్గు లేకుండా చదువుతున్నాడు. చంద్రబాబు పెళ్ళి 42 ఏళ్ళు అయింది. ఆ ఊరి మీద మామకారం అర్థమైంది కదా మీ అందరికీ. ఫస్ట్ టైం జీవితంలో అంటే ఆ ఊరు వెళ్ళి అత్తారింటికి వెళ్ళి పడుకున్నాడంట, సిగ్గు లేకుండా మాడుతున్నాడు. ఎక్కడ పడుకున్నాడు తెలుసా? మీరు అందరూ చూశారుగా, బస్సులో పడుకున్నాడు. మన సొంతూళ్ళో ఎన్టీ రామారావు జన్మస్థానంలో నువ్వు కనీసం నువ్వు పడుకుంటే ఒక ఇల్లు కూడా ఇవ్వలే ఎవడో నీకు. రోడ్డు మీద బస్సు పెట్టుకుని బస్సులో పడుకున్నటువంటి దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిన్న అక్కడ విగ్రహాలకు దండేశాడు బసవతారకం గారి, ఎన్టీ రామారావు విగ్రహాలకు దండేశాడు. ఆస్తి ఎవడదు, నీదే, నువ్వు పెట్టావు చంద్రబాబు నాయుడు. 96 జనవరిలో ఎన్టీ రామారావు చనిపోయాడు. ఆ విగ్రహాలు 2003లో పెట్టాం. ఎవరు పెట్టారు? 13 అడుగులు ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం, 11 అడుగులు బసవ తారకం గారి విగ్రహం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు కనీసం చిన్న భ్రష్ట సైజ్ విగ్రహం కూడా పెట్టలా నిమ్మకూరులో. విగ్రహం పెడతాకి రోడ్డు మీద పర్మిషన్ అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వనివ్వాల. నేను స్థలం కొని అది రామప్రసాద్ అని చెప్పి నా మిత్రుడి పేరు మీద ఉంటుంది ఆ స్థలం. స్థలం కొని జూనియర్ ఎన్టీఆర్ డబ్బులు నా డబ్బులతో 2003లో 60 లక్షల రూపాయలు అయినాయి ఆ విగ్రహాలు, ఆ దిమ్మ స్థలము, ఆ ఘాటిని అంత 60 లక్షల రూపాయలు. నిమ్మకూరులో ఎంత ఉందో తెలిసి ఎకరం పొలం 2003లో 3 లక్షల రూపాయలు ఉంది. అంటే 20 ఎకరాల ఆస్తి కొనుక్కునేవాళ్ళం. ఎన్టీఆర్ 40 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ నా 20 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు పెట్టి మా సొంత స్థలంలో ఎన్టీఆర్ బసవతార గారు విగ్రహాలు పెట్టి రాష్ట్రం నలుమూల నుంచి ట్రైన్లు పెట్టి బస్సులు పెట్టి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రా వాళ్ళ ఫంక్షన్ పెట్టి 10 లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేసి ఎన్టీ రామారావుకి బసవ తారకం గారి ఘనమైన నివాళులు అర్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అతను వచ్చి ఓపెన్ చేశాడు ఆ విగ్రహాలు. సిగ్గు లేకుండా నేను పెట్టినటువంటి, మేము పెట్టినటువంటి విగ్రహాలకి నువ్వు దండలేసి బస్సు పెట్టి ఊళ్ళో పడుకుని రోడ్డు మీద, నీది సిగ్గులేని జన్మ, అడుక్కు తినేవాడికన్నా బెటర్ నీకన్నా. 8 సంవత్సరాలు ఎవడ గుడ్డుగూరలో పొళ్ళుతానేవా నిమ్మకూరులో విగ్రహం పెట్టకుండా. ఎన్టీ రామారావు వారసులు అంట వచ్చారు, చంద్రబాబు నిమ్మకూరికి అభివృద్ధి చేశాడంట. హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజ్యసభ నిధుల నుంచి ఆ ఊరికి డెవలప్ చేశాడు. హరికృష్ణ గారికి ఆ ఊరేళ్ళందరూ పిలిచి సన్మానం చేశారు, ఇంత డబ్బు ఎవడో ఇవ్వలేదని చెప్పి. 14 కోట్ల రూపాయలు ఎన్టీ రామారావు, హరికృష్ణ గారు, వాళ్ళిద్దరూ ఆ గ్రామం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు. ఎవరికి కూడా సెంటు స్థలం లేదు, మొత్తం అమ్ముకుని పోయారు. అక్కడ ఉన్న ఇల్లు కూడా హరికృష్ణ గారు కట్టించిన ఇల్లు, ఎవరికి ఇల్లు కూడా లేదు అక్కడ. జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలు, జూనియర్ ఎన్టీఆర్ కొనుక్కున్నటువంటి పొలం 25 ఎకరాలు ఉంది ఆ ఊళ్ళో. ఆ ఊరి మీద ప్రేమ మమకారం ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని అక్కడ పెళ్లి చేసుకునే
ప్రతి 10 రోజులకు ఒకసారి నిమ్మకూరు వచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి నన్నూరు హరికృష్ణ గారు. ఆ ఊరి మీద తండ్రికి తాతకి ఉన్నటువంటి అభిమానానికి జూనియర్ ఎన్టీఆర్ మా ఊళ్ళో విగ్రహాలు లేకపోవటం ఏంటి అని చెప్పి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడితే ఈ సిగ్గు లేనటువంటి నీతి జాతి లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆ విగ్రహాలకు దండేసి ఈ నిమ్మకూరిని నేను ఏదో ఉద్ధరించానని చెబితే ఈ ప్రాంత ప్రజలు అమాయకులా? గుడివాళ్ళ ఫ్లైఓవర్ లేకపోయో, బస్టాండ్ కట్టలేకపోయో, హాస్పిటల్ కట్టలేకపోయో, మంచినీటి అవసరాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయలేకపోయో, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయో 14 సంవత్సరాలు గుడివాడిని గాలి కొదిలేసి మళ్ళీ వచ్చి గాలి మాటలు చెబితే నిన్ను ఎవడో నమ్ముతాడా? కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా చెబుతాడు స్టోరీలు హరికథలో. ఇటువంటి 420 గాలిని గుడివాడ ప్రజలు, నిమ్మకూరు ప్రజలు చాలా మందిని చూశారు. ఎన్టీ రామారావు మొట్టమొదటి మాకు శాసనసభ్యుడు గుడివాడ నుంచి కాషాయ వస్త్రాలు వేసుకుని పంచి కట్టి టీవీగా ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి అలంకారంగా ఉండేవాడు ఎన్టీ రామారావు. అటువంటి వ్యక్తికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన పదవి తీసుకుని ఆయన పార్టీని దొంగిలించి ఆయన చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు నువ్వు. ఈ గుడివాడ ప్రజలు, ఈ నిమ్మకూరు ఉన్నటువంటి పామర నియోజక ప్రజలు నిన్ను ఎప్పటికీ నీ పార్టీని కానీ నిన్ను కానీ పీక మాది కాలేసి తొక్కుతారు. సిగ్గు లేదు, రాత్రి గంట పైన మీటింగ్ చెప్పావు కుర్చీల ఖాళీ కుర్చీలకే. మీరు అందరూ చూశారు, ఎవడో చెప్పాడు మీటింగ్ ఖాళీ కుర్చీలక గంట 10 నిమిషాలు? ఎవడికన్నా సిగ్గు శరమ మానవ అభిమానం ఏమైనా ఉంటే ఖాళీ కుర్చీలు చూసి 10 నిమిషాలు మాట్లాడి పోతారు. అసలు ఏం నీతి జాతి అసలు ఏమీ లేదు. గుడివాడ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఎన్జీఓ హోం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు రేపల్లె సునీల్ కుమార్, కార్యదర్శి వాసుపల్లి రాజారావు, ఏపీ ఎన్జీఓ గుడివాడ తాలూకా అధ్యక్షులు ఫరీద్ బాషా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు వినూత్నంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపుకి మమ్మల్ని పిలవడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మిగతా ఆసుపత్రుల్లో కానీ ఈ రక్తం అనేది పెద్ద సమస్య అయిపోయింది. మీరు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో, ఎంతమందికి మీ బ్లడ్ అవసరమవుద్దో వాళ్ళ ప్రాణాలు మీరు నిలిపినట్టుగా మేము భావిస్తున్నాము. దానికి మేము కూడా పూర్తిగా ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తిగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ సోదరులకు నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుడివాడ డిస్ట్రిక్ట్ ఈరోజు 132వ జయంతి అంబేద్కర్ జయంతిని మేము పురస్కరించుకొని, మరి మహనీయుడు ప్రపంచ మేధావి, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుగుణంగా ఈ భారతదేశంలో ఎప్పటి నుంచో నిడిగూడమైనటువంటి ఈ కుల వ్యవస్థలో అణగారినటువంటి ప్రజల యొక్క ఆశయాలను వాళ్ళ అభ్యున్నత కోసం చేసేటువంటి కృషిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రాణదాయకమైనటువంటి రక్తాన్ని ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ప్రాణాన్ని నిలిపేటువంటి రక్తాన్ని ఇవ్వడం కోసం మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది, మరి ఎంప్లాయీస్ అందరం కూడా మీ అందరూ కూడా సంకటభావంతో మా యొక్క రక్తాన్ని దానం చేసి అవసరం ఉన్న వాళ్ళ యొక్క అవసరం తీర్చడం కోసం, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసం చేస్తున్న కృషిలో అందరినీ కూడా 132 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తాలూకా యూనిట్ పరిధిలోను మరి ఎస్సీ ఎంప్లాయీస్ సారథ్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి మన తోటి ఎంప్లాయీస్ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేశారు. రక్తదానం చేయటం వల్ల, ఒకరి రక్తం ఇవ్వటం వల్ల ఇంకో రక్తం ఎక్కించటం వల్ల ఆ జీవి కూడా బతకడానికి అవకాశం ఉన్నది. ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు రక్తదానం ఇవ్వడానికి ముందుకొచ్చిన మా సోదరులందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ రాజేంద్ర నగర్ లోని అంబేద్కర్ భవన్ లో
ఆదిమనద్ర సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను ఆదిమనద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయన యొక్క అంబేద్కర్ యొక్క 132వ జయంతి వేడుకల్ని కృష్ణా జిల్లా ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్లో జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం ఆయన ఏదైతే ఆశించాడో అధికారాన్ని దాన్ని చేపట్టే పరిస్థితుల్లో మనం లేకుండా తలకు వర్గాల్లో వెళ్ళిపోయి తలకు పార్టీలో వెళ్ళిపోయి ఆయన ఆశ సాధనాన్ని చేయని స్థితిలో ఉన్నాం. కనుక ఏది అంబేద్కర్ ఆశించారో అధికారులను చెప్పటమని అది సాధించి తీసుకు అందరు నడవాలని ఆయన రాజ్యాంగంలో ఓటుకు పొందుపరిచి ఆ హక్కు ద్వారా అధికారాన్ని చేపట్టి మీరు పరిపాలకులుగా ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని మనం వెన్నాడి ఆయా పార్టీల కబంధ హస్తాల్లో ఇరుకుని స్థితి చేసుకున్నాం. కనుక ఆయన ఏదైతే హక్కులు కల్పించాడో ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలకి హక్కులను కోల్పోయాం. ఏ రకంగా అంటే వాళ్ళు ఇచ్చే భిక్ష రేషన్ కార్డు అవ్వచ్చు, సెంటు భూమి అవ్వచ్చు, చిన్న చిన్న ప్లాట్లు ఇవ్వడం అవ్వచ్చు. అవి చిన్న చిన్నవి మనకి ఎరగా వేసి అధికారం ఆ చేతిలో పెట్టుకొని ఏదైతే ఆర్థికంగా ఇరుదలకు ఉపయోగపడే ఉన్నాయో ఇసుక క్వారీలు కానీ అలాగే అడవి సంపద కానీ బొగ్గులను కానీ నీటి సంపద కానీ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మనల్ని ఓటుని వాళ్ళ డబ్బులతో కొని వాళ్ళ అధికారాన్ని చెప్పటి మనం తొక్కుతున్నారు. దాన్ని వ్యతిరేకించి అందరికి ముందు సాగాలని ఆశయంతో అందరూ ముందు సాగాలని ఆశయంతో మా అసోసియేషన్ తరఫున చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే అది సాధించగలవంటే విద్య అనేది ప్రతి ఒక్కరు చదువుకుని ఆ యంత్రాడు కాకపోయినా ఆయన ఆశించిన స్థితిలో రావటానికి విద్య ఉపయోగపడుతుంది. దానివల్ల అనేక మంది రిజర్వేషన్ల ఉద్యోగస్తులు అయ్యారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా నాయకుల స్థానంలో ఉన్నవాళ్ళు ఈ సమావేశంలో ఉన్నారు. మీ అందరికీ కూడా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంబేద్కర్ జీవితాన్ని చాలామంది చాలా వేదికల మీద చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే జస్ట్ మన మిత్రులు నీలం ప్రభాకర్ గారు తను మాట్లాడుతూ కొన్ని చక్కని విషయాలు చెప్పారు. మనం మాత్రమే మన నాయకుడిని దళిత నాయకుడని, ఎస్సీల నాయకుడని, బడుగు వర్గాల నాయకుడని, బలహీన వర్గాల నాయకుడని చాలా తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల చేత చేయబడినటువంటి సర్వేల్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన రావడం జరిగింది. అలాగే ఇండియాలో కూడా ద టాప్ మోస్ట్ ఇండియన్గా రిలయన్స్ వాళ్ళు ఒక సర్వే చేస్తే రిలయన్స్ ఇంకొక కలిపి చేసిన సర్వేలో కూడా ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావడం జరిగింది. అంబేద్కర్ గురించి మనం ఆలోచిస్తే అంబేద్కర్ స్వతంత్రానికి ముందే భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి కార్మిక నాయకుడు, ఒక ప్రముఖమైనటువంటి న్యాయవాది, న్యాయ కోవిదుడు, ఒక ప్రముఖమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకుడు, ఒక ప్రముఖమైనటువంటి వీకర్ సెక్షన్స్కి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక రంగంలో కాదు అన్ని రంగాల్ని ఔపాసన పట్టినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ రకంగా ఉండాలని డిజైన్ చేసి రిజర్వ్ బ్యాంకు పెట్టమని చెప్పిన వ్యక్తి ఆయన. కానీ రిజర్వ్ బ్యాంకు ముద్రించే కాగితాల మీద మాత్రం, అంటే కరెన్సీ నోట్ల మీద మాత్రం గాంధీజీ ముద్ర ఉంటుంది, కానీ అంబేద్కర్ ముద్ర లేకపోవటం హాస్యాస్పదం. అంతేకాదు ప్రపంచంలో మీరు భారత రాజ్యాంగాలు రాసిన వ్యక్తుల్ని పరిశీలిస్తే ఆ రాజ్యాంగాలు రాసినటువంటి వ్యక్తులు తర్వాత రోజుల్లో ఆ దేశంలో అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ అవడం జరిగింది. కానీ అధ్యక్ష పదవి కానీ ప్రధానమంత్రి అంబేద్కర్
అంబేద్కర్ ఒక దళితుడికి నాయకుడు కాదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి రాకపోతే ఈ రోజు మహిళకు ఉన్నటువంటి స్వేచ్ఛ లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి మరి బీసీ నాయకులు త్రీ పార్టీ ఆర్టికల్ ప్రకారం బీసీ నాయకులు రిజర్వేషన్ అనేటువంటి బీజాన్ని వేసినటువంటి మహానుభావుడు మరి అంబేద్కర్. అదేవిధంగా చాలా మంది సైమన్ కమిషన్ ఈ చంద్రబాబు సరైన సైమన్ కమిషన్ ఫలితాలు సైమన్ కమిషన్ రాక కారణం. కానీ సైమన్ కమిషన్ అంటే ఏంటో ఆ రోజు ఈరోజు ప్రతి వ్యక్తి కూడా సైమన్ కమిషన్ భారతదేశానికి ఎందుకు వచ్చింది? అంబేద్కర్ రాశారు ఆనాడు బ్రిటిష్ ప్రధానమంత్రికి, అయ్యా భారతదేశంలో కుల మత వివక్షత ఉంది, మమ్మల్ని చాలా అనగానే విధంగా చూస్తున్నారు, మరి ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి రాసినప్పుడు ఆనాడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఒక కమిషన్ వేసింది, అదే సైమన్ కమిషన్. ఈరోజు మనం చెప్పుకుంటాం సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పుకుని విరవీయాలని చెప్పుకుంటాం. అదే లాల్ బహదూర్ శాస్త్రి లాలా లజపత్ రాయ్ పంజాబ్ లో లా క్యాసరి చెప్తున్నారు, పంజాబ్ క్యాసరి. ఆ రోజు గాంధీ గారు పిలిపించారు సైమన్ గో బ్యాక్ అని. కానీ సైమన్ వచ్చిన దేనికి? మన స్థితిగతులను అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిషన్. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను కోతిబొమ్మ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్ని కుల సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మనిషి అని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు సేవా సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. జయంతి సందర్భంగా ఇక్కడ కోతిబొమ్మ సెంటర్లో అందరినీ అన్ని కులాలను కలుపుకొని, ఆయన అందరివాడి కనుక అన్ని కులాలు కలుపుకొని ఈ 132వ జయంతి సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఆశయాలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ మేధావి భారతదేశానికి గర్వించదగ్గ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని గుడివాడ అంబేద్కర్ సెంటర్నందు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం నిర్వహించిన ఏపీ ఎంఆర్పిఎస్ వారికి, అదేవిధంగా గుడివాడలో ఉన్న ప్రతి ఒక్క కుల సంఘాల వారికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాబు అంబేద్కర్ గారు ప్రపంచంలో అనేకమైన దేశాలు తిరిగి ప్రపంచంలో ఉన్న నిమ్మన జాతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకొని వారి మీద పోరాటం చేసే సమయంలో భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ చేసే అవకాశం అంబేద్కర్ గారికి వచ్చింది. అంబేద్కర్ గారు తన ఆలోచన మొత్తాన్ని అనేక రంగాల్లో, ఆర్థిక వ్యవస్థలో కానీ, కుల వ్యవస్థలో కానీ, మత వ్యవస్థలో కానీ, అదేవిధంగా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళ మీద జరుగుతున్న దాడుల మీద కానీ, బాల్య దిశలో ఉన్న పిల్లల మీద కానీ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని మన బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్లో మన ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి కంచెల సుధాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే అన్ని వర్ణాలకి చెందినటువంటి నాయకులు, పెద్దలు, మా పాల్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బిఆర్ అంబేద్కర్ గారు 1991 ఏప్రిల్ 14 జన్మించారు. ఆయన 1951 బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఏంటి అనేది బయటకు వచ్చాడు. ఆయన 1956 ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన బౌద్ధ మతాన్ని కూడా ఆ రోజునే స్వీకరించారు. ఆయన పేరు అసలు పేరు భీమారావు రాంజ్ అబాడర్ కార్ అది స్వతహాగా అలాగే వాళ్ళ అంబేద్కర్ వచ్చింది. భీమారావు అనే ఆయన బౌద్ధ మతస్థులైన శారదాదేవిని, సరస్వతి వంశీకులైనటువంటి బ్రాహ్మలావిడిని శారదాదేవిని 1935 వివాహం చేస్తున్నారు. ఆయన అలాంటి మహానుభావుడు. ఆ రోజున కులాలకి మతాలకి అతీతంగా ఎంతో కృషి చేసి ఆ కులాలే అట్టడుగు జన్మ అంతా కూడా దేశ కోసం ధారపడిన మహామహుడు అనమాట. ఈయన బరోడా మహారాజు దగ్గర స్కాలర్షిప్ పొంది ఆ విద్యాలయంలో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ దాదాపుగా 3-4 ఏళ్ళ నుండి 29 కోర్సులు చేశాడు ఆయన సుమారుగా. ఆ రోజుల్లోనే ఎంతో ప్రఖ్యాతికి అన్నాడనమాట.
అంతేకాకుండా ఎన్నో కోర్సులు చేసి ఇండియా వచ్చినాక చిన్న బాల్యంలో చిన్న ఉదాహరణ చెప్తాను నేను. బాల్యంలో మరి ఇద్దరు కాఫీ కాసుకుంటా ఉంటే ఒక పెద్ద ద్వారానో చిన్నవాడునో అది ఈయన వెళ్ళబోతే ఈయన పట్టుకు వెళ్ళొద్దు అంటాడు అక్కడికి. అంటే నువ్వు కాఫీ కాస్తే మా మైలు పడిపోద్ది అంటాడు. అంటే అప్పుడు అంటాడు నేను ధైర్యంగా బాబు చేయి పెడతావు నువ్వు అంటాడు నొప్పులో నేను పెడతాను అంటాడు చెయ్యి. నీ చేయి కాలుతాయి నీ చేయి కాలుదా మేము పెద్దవాళ్ళు కదా పెట్టకూడదు అంట పెట్టి చూడండి అంటాడు. ఇద్దరు చేతులు కాలుతాయి కానీ దళితులు చేయండి అని తేలిగ్గా చెప్తాడనమాట నువ్వు పెట్టి చేపెట్టని ఆరు అంత వివక్ష ఉండేది. అదే రకంగా మరి క్లాస్ రూముల్లో ఒకప్పుడు చిన్న ఇందాక ఉదాహరణ చూశాను అది పాఠం చెప్పేట ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చెప్పడానికి. అగ్నిమాపక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు సంస్థ మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అగ్నిమాపక శాఖ అధికారి ఆంజనేయులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు పాల్గొనడం జరిగింది. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మనకి ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగేటువంటి అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గుడివాడ అగ్నిమాపక కేంద్రం వారు ప్రదర్శించినటువంటి ఈ అగ్నిమాపక వస్తువుల యొక్క ప్రదర్శనకి నన్ను ప్రధాన ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి అగ్నిమాపక శాఖాధికారి వారు ఆంజనేయులు గారికి అదేవిధంగా మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అగ్నిమాపక శాఖ అంటే మన ఆంధ్రప్రదేశ్లో విపత్తుల నివారణ శాఖ. ఎన్నో ప్రమాదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరైనా ఒక అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదానికి దూరంగా ప్రజలందరూ కూడా పారిపోతూ ఉంటారు. ఆ వాళ్ళని రక్షించడానికి అగ్నిమాపక సందర్భాల్లో వీళ్ళు ప్రాణాలకు తెగించి ఆ అగ్నికి ఎదురు వెళ్ళేటువంటి సిబ్బంది ఎవరైనా ఉన్నారంటే అది ఫైర్ డిపార్ట్మెంటే. ఫైర్ డిపార్ట్మెంటు మరీ ముఖ్యంగా మన గుడివాడ ఫైర్ డిపార్ట్మెంట్ వారు విరివిగా ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు. మనకి ఆంజనేయులు గారు ఇక్కడ పని ప్రారంభించిన జాయిన్ అయినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను వారిని. వారి పని విధానంలోనూ అదేవిధంగా ఆఫీస్ని మెయింటైన్ చేయడంలోనూ ఇక్కడ ఏదైనా కాల్ ఒక ప్రమాదం జరిగింది అనేటువంటి కాల్ వస్తే ఇమీడియట్గా సిబ్బంది అందరూ కూడా చక్కగా స్పందించి ఈ ప్రమాదాల నుంచి నివారించడమే కాకుండా అసలు ప్రమాదం జరగకుండా కూడా ఉండడానికి స్కూల్స్లోనూ అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లోనూ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తున్నారు. వారు మున్ముందు ఇదే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ నాపై ఇంత అభిమానం చూపి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి ఆంజనేయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఏప్రిల్ 14వ తేదీ మన భారత రాజ్యాంగ నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక కేంద్రం గుడివాడ వారి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రారంభోత్సవం చేసినటువంటి మన ఎక్సైజ్ సిఐ గారు పెద్దిరాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రతిసంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 20 వరకు జరుపుకుంటాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఆ ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అది ఆ విధంగా ఏ విధంగా అనేది మనం పబ్లిక్కి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ముందు ముందు ప్రమాదాల యొక్క తీవ్రత పెరగకుండా ఉండడం కోసం ఈ వారసులను జరుపుకుంటాం. ఈ అగ్నిమాపక దినోత్సవం అనేది మా యొక్క 1944 ఏప్రిల్ 14 ముంబైలో యొక్క షిప్ ఫైర్ అయింది. ఆ ఫైర్ ఆ ప్రమాదంలో ఎదుర్కొంటూ మా అగ్నిమాపక సిబ్బంది 66 మంది వరకు చనిపోవడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అగ్నిమాపక దినోత్సవంగాను అదేవిధంగా ఈ యొక్క వేసవకాలం ప్రారంభం వల్ల ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని పబ్లిక్కి ఎవరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క స్లోగన్ను ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక స్లోగన్ అగ్ని భద్రతపై మన అవగాహన ఉన్నట్లయితే కనుక జాతీయ మౌలిక సదుపాయాలు అనేది అభివృద్ధి అనేది జరుగుతుందనేది స్లోగన్తో పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలందరినీ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ చూసినట్టయితే ఈ వేసవకాలం ప్రమాదాలు కూడా తీవ్రత బాగా పెరిగినాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క బహిరంగ మంటలు కానీ కేర్లెస్ స్మోకింగ్ కానీ వివిధ రకాలైన పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ ప్రమాద స్థాయి కూడా తగ్గించవచ్చని కోరుకుంటున్నాను. 14 ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకొని మేము అలాగే ఈరోజు
పూర్వం ముంబై డాక్యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అజాగ్రత్త వల్ల జరిగి ఒక 66 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఫైర్ సిబ్బందికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అగ్ని ప్రమాదాల వల్ల ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి అని భారత ప్రభుత్వం వారు అలాగే మన అగ్నిమాపక శాఖ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఏప్రిల్ 14 నుండి 20 వరకు రోజుకి ఒక కార్యక్రమం అంటే ఒకరోజు ఇండస్ట్రీల్లో ఒకరోజు స్కూల్స్లో ఒకరోజు పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలకి అగ్ని ప్రమాదాల మీద అవగాహన కల్పించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగ్గించడానికి మా ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఫైర్ యాక్సిడెంట్ల వల్ల కానీ లేకపోతే డ్యూటీలో కానీ చనిపోయినటువంటి మా సోదర సిబ్బందికి నివాళులు అర్పించి ఈరోజు నుండి మేము ప్రతి ప్రాంతంలో జరిగే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కరు జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ మరియు జనసేన పార్టీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీ అడుగులు వేస్తుందని శ్రీకాంత్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన స్మరించుకుంటూ ఆయన దేశానికి ఎంత ముఖ్యమైన భూమిక పోషించారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మన భారతదేశానికి చేశారో ఆ యొక్క రాజ్యాంగమే ఈ రోజున మన భారతదేశం ఎంత ఉజ్వలంగా ఉందంటే కనుక ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే. కాబట్టి మనందరం కూడా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే ఈ యొక్క పార్టీలు నడపాలి. అలాగే ఇటువంటి ఈ రోజుల్లో ఏదైతే వ్యక్తిగత దోషంలోకి అన్నీ కూడా వెళ్తున్నారు అన్నీ కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని ఒకసారి స్మరించుకుంటే ఈ రోజున ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తో ఆయన ఎంత ఈ రోజున చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆయన చరిత్రను మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన చేసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ మన యొక్క భారతదేశ అంబేద్కర్ గారిని తలుచుకోవటం అంటే వారు మనకి ప్రసాదించిన హక్కులను గుర్తు తెచ్చుకోవటం. ఆ హక్కులని ఈ పాలక వర్గాలు ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కూడా వారి హక్కులని వారికి ఆచరించే విధంగా ఈ పాలకులు నడుచుకోవటమే అంబేద్కర్ గుర్తు చేయటం. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై పనిచేస్తున్న ప్రతిపక్షాన్ని గొంతును నిలిమేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే కనీసం రోడ్ల విషయంలో ధర్నా చేద్దామంటే కనీసం రోడ్డు పక్కన టెంట్ వేసే హక్కు కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ యొక్క జయంతిని తెసే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే నిజంగా మీరు అంబేద్కర్ తలిచే హక్కు మీకుంటే మాకు ప్రజా సమస్యలపై గళమెత్తే హక్కు మాకు ఉంది. కాబట్టి మా హక్కును మీరు కాలు రాస్తున్నారు. కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మేము మాకు టెంటలు వేసే హక్కు ఇవ్వాలి, మాకు ధర్నా చేసే హక్కును మీరు కాలు రాస్తున్నారు. కాబట్టి మిత్రులారా, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి మూలం సమాజం అంతా ఒకటే అని గౌతమ్ బుద్ధుడు మొట్టమొదటగా నిర్వచించాడు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, వారి ద్వారా వికే రామస్వామి నాయకర్ ఆయనైతే ఈ యొక్క దీని యొక్క పునరుజ్జీవాన్నే అందిపుచ్చుకొని రాజ్యాన్ని కూడా తమిళనాడుకు అందించారు. కనుక అట్లానే అదే పందాలో మన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కులాలని అతీతంగా కులాలను కలిపే రాజకీయ విధానం కానీ మత ప్రస్తావన లేని రాజ్యం కానీ ఇట్లా ఈ బాబాసాహెబ్ బాటలోనే నడుస్తూ ముందుకు వెళుతున్నారు. కనుక
యొక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క మద్దతుని అందరూ కూడా ఇచ్చి ఆ పార్టీకి జవస్వత్తాలు కూడగట్టి ముఖ్యమంత్రిని చేసేదాకా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నాడో స్వేచ్ఛ సమానత్వం కావాలని ఈక్వాలిటీ కావాలని కోరుకున్న ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన రాజ్యాధికారం రావాలి కులాలు మతాలు రూపుమాపిపోవాలని తెలియజేసే అదే జనసేన పార్టీ యొక్క మూల సిద్ధాంతాల్లో కూడా ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది. మన అంబేద్కరిస్టులు కానివ్వండి అంబేద్కర్ గారి అభిమానులు కానివ్వండి ఈ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి మద్దతు తెలియజేసి రానున్న రోజుల్లో జనసేన పార్టీకి మీ మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన గుడివేళ్ళలో చూసుకున్నట్టయితే పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం ఎక్కడా కూడా లేదు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో బంటుమిల్లి రోడ్డులోని శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ పల్లపోతు వెంకటస నాగబాబు సహకారంతో పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు గాను ఒకరోజు ఉచిత మద్యక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏడీఏ రమాదేవి ఎంఏఓ అనంత లక్ష్మి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు తిరుపతయ్య పుట్టి రాజు దొండపాటి అర్జున్ పామర్తి ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. వారి కుటుంబంతో సహా వారి పిల్లలు వాళ్ళందరూ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం అంటే నాగబాబు గారు ఎరువుల పురుగు మందుల వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం ఒక్కటే కాకపోకుండా తనకు తోచినంతలో ప్రజలకు కూడా సేవ చేయాలి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వేసవకాలం సందర్భంగా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ అధిరేత శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆపరేటర్ పల్లపోతు వెంకట నాగబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మద్దతు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథులు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గురువాడ ఏడీఏ ఎన్ రమాదేవి గారికి మరియు గురువాడ ఎంఏఓ ఈ అనంతలక్ష్మి గారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున మరియు మిత్రమంది తరఫున మరియు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రకటించారు. ఇలాగే గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి ఏడీఏ రమాదేవి గారు వచ్చి ప్రారంభిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఏవో అనంతలక్ష్మి గారికి వచ్చారు. వారికి మా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించాం. అలాగే గత 10 సంవత్సరాల ఈ నాగబాబు గారి దేవాలయం దేవాలయానికి ఎదురుగా ఉన్న షాపులో ఈ మద్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎండలకు ఫస్ట్ కార్యక్రమంగా ఈ వేసవి మద్య సరివేదనం జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడే చెప్పారు అడిగారు చాలా కార్యక్రమాలు నాగబాబు గారు ఆయన ముద్రవాసం కానీ తర్వాత ఏ కార్యక్రమం అయినా నేను ఉన్నాను అని దాన్ని ముందుకొచ్చి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ఆశీస్ సాధన కొరకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ అందిస్తున్నారని తెలియజేసి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక అపూర్వమైన ఘట్టం, ఎందుకంటే
బిఆర్ అంబేద్కర్ గారు జన్మదినం కాబట్టి అప్పట్లో ఇప్పట్లోనే సామాజిక వ్యవస్థత ఎంతగా ఉన్న కాలంలో మరి ఆయన జన్మించిన కాలంలో సామాజిక వ్యవస్థత ఎంతగా ఉండుంటదో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి అన్నిటిని ఎదిరించి వాళ్ళ మీద పోరాడి ఆయన ఉన్నత చదువులను అభ్యసించి కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఆయన యొక్క పోరాట పటిమని మరి ఆ రోజుల్లోనే బిఆర్ అంబేద్కర్ గారు చూపించడం జరిగింది బోధించు సమీకరించు పోరాడు అనే ఒక మూడు సూత్రాలతో ఆయన జై భీమ్ అనే నినాదంతో మరి భారత జాతిలో ఒక విధమైన అగ్నిని రగిలించి ఆయన పోరాట స్ఫూర్తిని ఆయన భారతదేశ ప్రజలకు తెలియటం జరిగింది ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం ఎందుకని ఇప్పటికి కూడా బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఇంతలా గౌరవించి మరి ఆయన్ని మనం ఆయన జన్మదినోత్సవ వేడుకలు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకునే ఆయన్ని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నామంటే భారతదేశం కాకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా ఒకటి అమెరికాలో ఉన్న రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అంటారు అంటే ఒకసారి రాసిన రాజ్యాంగాన్ని తిరిగి మారుస్తాం అనేది కుదరదు కానీ అంబేద్కర్ గారు ముందు చూపుతో మన రాజ్యాంగాన్ని సరళీకృత రాజ్యాంగంగా ఆయన రూపొందించడం జరిగింది దానివల్ల ఏమైందంటే కాలానుగుణానికి అనుకూలంగా మన రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసుకుంటాకి అవకాశం కలిగింది మరి నిమ్న జాతులు వాళ్ళకున్న రిజర్వేషన్లు మరి ఆనాడు కొంతకాలం ఇచ్చిన తర్వాత అప్పటికీ వాళ్ళు గుడివాడ భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భారత జాతి ముద్దుబిడ్డ మహనీయుడు భారత రాజ్యాంగం రచించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన వీధి దీపాల కింద చదువుకున్న మహామనిషి. మరి ఈ కుల వ్యవస్థని రూపుమాపడంలో రాజ్యాంగాన్ని రచించడంలో అట్లానే కార్మిక సంఘాల పెత్తందారుల వ్యవస్థని ఏదైతే అక్కడ భూస్వాములు ఉన్నారో వాళ్ళు ఆ రోజుల్లో సరైన వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి. అలాంటి మహనీయుణ్ణి ఈ రోజున తలుచుకోవడం మా అందరికీ గర్వంగా ఉంది. ఆయన ఆశయాలు సాధించాలంటే మనందరం కూడా ఆ అంబేద్కరుడి యొక్క ఆలోచన విధానాన్ని కుల నిర్మూలనను కుల వ్యవస్థను రూపుమాపాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మరియు అతని మిత్ర బృందం శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి దాహార్తిని తీర్చేందుకు ప్రజలు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తమ వంతు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా గురివేడపట్నంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మండుటెండలో ప్రజల దాహార్తి తీర్చడం గురించి ఉచిత చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసి ఆంధ్రలో అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని తెచ్చి ఎంతో మహానాయకుడు అయ్యాడు. చాలామంది మా కుల నాయకుడు అని చెప్తారు. సో దయచేసి ఈ కులాలకి మతాలకి నేను రెండు చేతులు పెట్టి నమస్కారం చేసుకుంటానండి. కుల మతాల అతీతంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం గౌరవించాలి. ఎందుకంటే అంతరణతనాన్ని కాలదోసి అందరూ సమన్వయంగా ఉండాలని ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇలాంటి రాజ్యాంగం తెచ్చారు. అలాంటి మహానుభావుడికి మనం శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాలి. అదేవిధంగా నేను నా దేశం అంటే ముందుగా మన దేశాన్ని ప్రేమించాలి, మన సమాజాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో దయచేసి భారతదేశ ప్రజలు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అభివృద్ధి పడాలంటే ఇలాంటి నాయకులు మనం స్మరించుకుంటూ ఉంటే మనంటి మంచి అభివృద్ధి జరుగుతుంది నా కోరిక. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి గురించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న పోయినసారి పార్టీ ఓడిపోయినా సరే జనాల్లో ఉండి అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలతో ప్రజల్లో తిరుగుతూ
నానే వాళ్ళకి నేను నాన్న మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ పేదలకు కూడా చాలా మందికి కౌలు రైతులకు కూడా నేనున్నానని చెప్పి ఎంతో మందికి ఆదుకోవడం జరిగింది. అలాంటి మహోన్నత నేతకు మీ అందరు కార్యకర్తలు అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన టీడీపీ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా కావాలని కోరిన చంద్రబాబు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని పెద్దగా ప్రజాదరణ లేని చంద్రబాబు పర్యటనపై తామేనేని స్పందించని అంటూ వ్యంగ్యంగా చంద్రబాబును విమర్శించిన కొడాలి నాని. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరణం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.